రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. ఒక యవ్వనస్తుడు నా దగ్గరకు వచ్చాడు. వచ్చి, అన్నా అర్జెంట్ ప్రయర్ రిక్వెస్ట్ అన్నా అని అంటున్నాడు. అర్జెంట్ ప్రయర్ రిక్వెస్ట్ అనగానే నేనేమనుకున్నానంటే, బహుశా ఎవరికైనా ఏదైనా సీరియస్గా ఉందేమో, ఎవరైనా ఆపదలో ఉన్నారేమో, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని అనుకుని ఆ తమ్ముడిని అడిగాను, చెప్పు తమ్ముడు ఏంటి ఆ ప్రయర్ రిక్వెస్ట్ అని అంటే, తను అన్న విషయం ఏంటో తెలుసా, మనసుకు చాలా బాధ కలిగింది. ఏమన్నాడంటే, అన్న నాగ చైతన్య సమంత ఇద్దరు విడిపోతున్నారన్న, వారు విడాకులు తీసుకుంటున్నారన్న, వారి కొరకు ప్రార్థన చేయండి అన్న అని అన్నాడు. ఆ మాట వినగానే మనసుకు కొంచెం బాధ కలిగింది. అప్పుడు ఆ తమ్ముడితో మాట్లాడుతూ అన్నాను, తమ్ముడు ఏం చేస్తుంటావు నువ్వు అని అంటే, అన్న నేను చదువుకుంటున్నానన్న, డిగ్రీ ఫస్ట్ ఇయర్ అన్న అని అన్నాడు. ఓకే, మీ తల్లిదండ్రులు ఏం చేస్తుంటారంటే, తను ఇచ్చిన సమాధానం, నాకు నాన్న లేడన్న, తల్లి మాత్రమే ఉంది, ఒక చెల్లి ఉంది అని అన్నాడు. తల్లిగారు ఏం చేస్తుంటారంటే, లాండ్రీ వర్క్ అన్న, ఇంటింటికి వెళ్ళి వారి బట్టలు తీసుకొచ్చి ఐరన్ చేస్తూ ఉంటుంది, ఇవి కాకుండా రెండు మూడు ఇళ్లలో పనిచేస్తూ ఉంటుందన్న అని అన్నాడు. మనసుకి ఇంకా బాధ కలిగింది. నేను ఒక మాట చెప్పాను, తమ్ముడు ఎక్కడో ఎవరో ఇద్దరు వాళ్ళిద్దరు విడాకులు తీసుకుంటున్నారని నువ్వు ఇంత బాధపడుతున్న నా దగ్గరకు వచ్చి వారి గురించి ప్రేయర్ చేయమని అడిగావే, ఎప్పుడైనా నీ తల్లిగారి కొరకు ప్రేయర్ రిక్వెస్ట్ అడిగావా ఎవరినైనా అని అడిగితే సమాధానం లేదు. మౌనంగా ఉన్నాడు ప్రేయర్, మౌనంగా ఉన్నాడు. నీ తల్లిగారు ఎంత కష్టపడుతున్నాడో ఎప్పుడైనా ఆలోచించావా, నిన్ను పోషించడానికి, నిన్ను మంచిగా చదివించాలని, నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి తీసుకెళ్లాలని, నువ్వు మంచి స్థాయిలో ఉంటే చూసి ఆనందించాలని మీ తల్లిగారు పడుతున్న కష్టం ఎప్పుడైనా నీకు అర్థమైందా అని అంటే మౌనంగా ఉన్నాడు. ఈరోజు ఎంతోమంది యవ్వనస్తులు తల్లి తండ్రుల కష్టాన్ని గుర్తించట్లేదు. వాటిని గుర్తించకుండా లోక సంబంధమైన విషయాలు, బయట విషయాల కొరకు ఎక్కువ ఆలోచిస్తున్నారు. వాళ్ళింట్లో జరిగిన ప్రాబ్లమ్స్, వీళ్ళింట్లో ఉన్న ప్రాబ్లమ్స్, వాటి కొరకు ఆలోచిస్తున్నారే కానీ అసలు మీ ఇంట్లో ఉన్న సమస్యల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఇంట్లో వాళ్ళు ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? మీ తల్లికి ఏ విధంగా సహాయపడాలో ఎప్పుడైనా ఆలోచించారా? మీ నాన్నగారికి ఏ విధంగా సహాయపడాలో ఎప్పుడైనా ఆలోచించారా? అవి ఆలోచించలేదు కానీ నాగ చైతన్య సమంత ఇద్దరు వెంటనే కలవాలి, దీని కొరకు ప్రార్థన చేయమని దాని కొరకు అడుగుతూ బాధగా వచ్చారు. బాధ అనిపించింది. తమ్ముడు బాప్తిజం పొందుకున్నావా అని అడిగాను. లేదన్నా అని అంటున్నాడు. నువ్వే రక్షణ పొందలేదు, రక్షణ నీకే లేదు, నువ్వేమో ఇంకొకరి కొరకు వాళ్ళు విడాకులు తీసుకుంటున్నారు, ఇండస్ట్రీలో బెస్ట్ పేరు వాళ్ళు, వాళ్ళిద్దరు కలిసి ఉండాలని నువ్వు ఆలోచిస్తున్నావే. ఎంత బాధ కలిగిందో తెలుసా? ఈరోజు యవ్వనస్తులు వాళ్ళిద్దరూ విడిపోతుంటే వాటి కొరకు ఫేస్బుక్లో కామెంట్స్లు, యూట్యూబ్లో కామెంట్స్, వాటి కొరకు రాసుకొని స్టేటస్లు కూడా పెట్టుకుంటున్నారు. కొంతమంది క్రైస్తవ యవ్వనస్తుల్ని చూశాను, స్టేటస్లు ఏమని తెలుసా, నాకు తెలిసి సమంత గారిదే మొత్తం తప్పు ఉంటుంది అని ఒక స్టేటస్ పెడితే ఇంకొక క్రైస్తవుడు యవ్వనస్తుడు అతను పెడితే ఏమంటున్నాడంటే, లేదు లేదు నాగ చైతన్యదే తప్పు ఉంటుందని. చూడండి, వారి పర్సనల్ విషయాల్లో వీళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి అసలు అక్కడ ఏం జరిగిందో తెలీదు, వీళ్ళకి వీళ్ళే ఏదో అనుకొని వేసుకొని స్టేటస్లు పెట్టుకొని నాగ చైతన్య గారిది మిస్టేక్ లేకపోతే సమంత గారిది మిస్టేక్ అని చెప్పి ఇలా మాట్లాడుకుంటున్నారు. మీరు క్రైస్తవులేనా? ఇంకొంతమంది క్రైస్తవులైతే వీళ్ళు విడిపోవడం చాలా బాధకరం అని చెప్పి స్టేటస్లు పెట్టుకున్నారు. అసలు రక్షణ లేని ప్రజలు ఉన్నారు, వాళ్ళ కొరకు బాధ కలిగిందా? బాధ కలగలేదు. ఎవరు ఎక్కడ విడాకులు తీసుకుంటే మీకు బాధ కలిగింది. రక్షణ లేని యవ్వనస్తులు ఎంతోమంది ఉన్నారు, నశించిపోతున్నారు, వాళ్ళ కొరకు బాధ కలిగిందా? లేదు. ఎవరు ఎక్కడో మరి మాట మాట అనుకొని విడాకులు తీసుకొని మేమిద్దరం ఎవరు దారి మేము వెళ్ళాలనుకుంటున్నాం, మాకు ప్రైవసీ ఇవ్వండి అని అంటే వాళ్ళ గురించి మీకు బాధ కలిగింది. అసలు రక్షణ లేక నరకానికి ఎన్నో ఆత్మలు జారిపోతున్నాయి, దాని కొరకు బాధ వేసిందా? లేదు. ఇంకొకరు ఎవరో పర్సనల్ విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళ విషయంలో ఇలా జరిగి ఉంటుంది, వీళ్ళ విషయంలో ఇలా జరిగిందని అని అనుకొని నువ్వు బాధపడుతూ కూర్చున్నావే. ఏం నేర్పించింది వాక్యం నీకు? క్రైస్తవ్యం ఏం నేర్పించింది నీకు? ఆత్మల దభారం అనేది లేకుండా పోయింది. ఈరోజు యవ్వనస్తులు ఎంతోమంది గ్రహించకుండా వాళ్ళ గురించి, వీళ్ళ గురించి బాధపడుతున్నారు. అసలు క్రైస్తవుడు బాధపడాల్సింది వీటి కొరకు కాదు, క్రైస్తవుడు బాధపడాల్సింది ఆత్మల రక్షణ కొరకు. ఆత్మల భారంతో పరిగెత్తాలి, నశించిపోతున్న వారిని రక్షించే ప్రయత్నంలో క్రైస్తవుడు ఉండాలి. కానీ ఎవరు ఎక్కడో విడాకులు తీసుకుంటూ వాటి గురించి కంగారు పడి, వాటి గురించి బాధపడి, వాటి గురించి ప్రేయర్ రిక్వెస్ట్లు అడుగుతుంటే బాధ వేసింది. మానుకోండి, ఇప్పటికైనా క్రైస్తవ యువత గ్రహించండి, రక్షణ కంటే విలువైనది ఏదీ లేదు ప్రపంచంలో, అది కావాలి మనిషికి.
అది లేని రోజు నశించిపోతారు, నరకానికి వెళ్ళిపోతారు, నిత్యము బాధలోనికి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రతి ఒక్కరు రక్షింపబడాలని వాటి కొరకు ప్రార్థన చేయండి, వాటి కొరకు అడగండి ప్రయర్ రిక్వెస్ట్లు.